పెథాయ్ తుఫాన్ గంట గంటకు ప్రభావం ఎక్కువవుతుంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తాళరేవ మండలం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వద్ద ఎక్కడైతే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఇక్కడ తీసుకొచ్చి పునర్వసనం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు సురక్షితంగా తీసుకొచ్చారు. ఇప్పుడు మన వద్ద ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిబ్బంది ఏ రకం సురక్షణ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఇక్కడ మీరు ఏ రకంగా చేస్తున్నారు, దీని ప్రభావాలు ఏం చేస్తున్నారు మీరు? అలాగే సార్, అందరికీ నమస్కారం అండి. శ్రీమతి నామల వెంకయ్యమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల తాళ్రవియందు ఈ యొక్క పునర్వసకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది 16వ తారీఖు నుంచి కూడా 16 ఉదయం నుంచి కూడా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే పూరుగుడిసెల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతమైనటువంటి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మాకు ప్రస్తుతానికి 164 మంది ఇక్కడికి రావడం జరిగింది. వారిలో పెద్దవారు 97 మంది ఉన్నారండి, చిన్నవారు 67 మంది ఉన్నారు. ఇక్కడ వారికి ఉదయం టిఫిన్ మరియు టీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనం భోజన సదుపాయాలు కూడా కలగజేయడం జరిగింది. అలాగే తాగునీరు వసతి కూడా పరిపక్వంగా చేయడం, మరి అది సంపూర్ణంగా చేయడం జరిగింది. అలాగే దీనికి వాటర్ ట్యాంక్ కూడా తెప్పించి సిద్ధంగా ఉంచాము. మా దగ్గర మా పాఠశాల ఎందు ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా దాన్ని సరంత చేసి వారికి వాటర్ అందేలా చేస్తున్నాము. అదేవిధంగా మనకి వారికి టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంకులన్నీ కూడా పూర్తిగా నింపించి అవి పరిశుభ్రంగా ఉండేటట్టుగా శానిటేషన్ కూడా చేయడం జరుగుతుందండి. అలాగే రేపు ఈ యొక్క తుఫాను వెళ్లే వరకు కూడా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారికి అన్ని రకాల సదుపాయాలు కలిగజేయడానికి మేము మా యొక్క సిబ్బంది అందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా పంచాయతీ సెక్రటరీ గారు జేవి రమణ గారు, అలాగే విఆర్ఓ గారు, అదేవిధంగా ఇక్కడ మన ఉన్నటువంటి ఆ హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మా పాఠశాలకు సంబంధించినటువంటి 40 మంది ఉపాధ్యాయులు కూడా ఇందులో వారి యొక్క సేవల్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి వీరు పూర్తిగా ఈ ఫెథాయి తుఫాను రిలీఫ్ ఇచ్చిన తర్వాత కూడా వారికి పూర్తి జీవన విధానం అక్కడ సాగుతుంది, అనేంత వరకు కూడా ఇక్కడ పునరావాస కేంద్రం సాగుతుందని తెలియజేసుకుంటున్నాం. సరే, ఇక్కడ మన పక్కనే ఇంకా అధికారులు ఉన్నారు. సరే, ఇక్కడ ప్రస్తుత ప్రజానికాన్ని ఏమేమి మనల్ని తీసుకొచ్చారు, ఇక్కడ ఎక్కడ తీసుకొచ్చారు? అంటే గ్రామ పంచాయతీ తాళరేవ గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు 170 కుటుంబాలను ఇక్కడ గుర్తించడం జరిగింది సార్. అందులో 110 కుటుంబాలకు సంబంధించి 164 మందిని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసాం, అలాగే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి ఏ లోటు లేకుండా సక్రమంగా చూస్తున్నామండి. ఈ తుఫాను వెళ్ళే వరకు కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసి మళ్ళీ సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చే వరకు బాధ్యత మా తీసుకుంటున్నాం. ఇదే కొన్న పరిస్థితి. ఎవరైతే ఈ పునర్వాస కేంద్రంలో ఉన్నారో వాళ్ళకి టాబ్లెట్లు, అదేవిధంగా టైంకి టిఫిన్లు అందుబాటులో ఉంచారు. వీళ్ళకి శానిటేషన్ వరకు టాయిలెట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ సమక్షంలో జరిపించారు. ఇది కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ప్రైమ్ 9, తాళరేవు.